అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డు, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా. మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరిని కూడా శ్రేణులకు వస్తున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు, ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డు, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా. మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరిని కూడా శ్రేణులకు వస్తున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు, ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం.